ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యారాశి వారికి వారం చాలా బాగుంది. కన్యారాశి వారు అవార్డులు రివార్డులు లభిస్తాయి. అందులో ఏమి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఆర్థికపరమైన విషయాలే కాకుండా విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షల సంబంధమైన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. విదేశాల్లో ఉండే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి, వాటిని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. జీవితంలో సెటిల్ కావడానికి అవసరమైనటువంటి మంచి కెరియర్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవి సానుకూల ఫలితాలను ఇస్తాయి. దైవజ్ఞుల్ని, జ్యోతిష్కుల్ని, మంచివాళ్ళని కలిసి సలహాలు తీసుకొని కెరియర్ అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుందో ఓ నిర్ణయం తీసుకోండి. ఈ గురుగ్రహం లగ్నంలో ఉన్న కారణం చేత అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. జన్మరాశిలో ఉండి వృత్తి స్థానాన్ని చూస్తున్నాడు దశమాన్ని, అది చాలా మంచిది. మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా పంచమాన్ని చూస్తున్నాడు, వచ్చేటటువంటి ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు వస్తాయి, వాటిని మీరు చక్కగా అమలు చేయగలుగుతారు. ఆలోచన విధానం కూడా చాలా బాగుంటుంది, నలుగురు ప్రశంసించే విధంగా బాగుంటుంది. స్వార్థపూరితమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని దగ్గరికి కూడా రానీరు, అలాంటి వ్యక్తులను కూడా మీరు దూరంగా ఉంచుతారు. వివాహ శుభకార్యాల విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. సంతానం విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఏమిటి, మనం అన్నీ సక్రమంగానే చేసాం, వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే అని చెప్పని కొంత ఆందోళన ఏర్పడుతుంది. దాని గురించి పెద్దగా ఆలోచించవద్దు. టీ కప్పులో తుఫాన్ లాగా అదే సమిసిపోతుంది. మీరు మనోధైర్యం కలిగి ఉండండి. విద్యార్థిని విద్యార్థులు సరస్వతులకన్నా ధరించడం, జ్ఞాన చూర్ణాన్ని సేవించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి సంతోషాన్ని, బలాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో చిక్కున పడతానని చేతికొస్తుంది. ప్రతిరోజు కూడాను సుమంగళి పసుపుతోటి పూజా కార్యక్రమాలు నిర్వహించండి, అమ్మవారికి అభిషేకం చేయండి. ఈ సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కన్యారాశి వారికి తిక్కి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.